దీపావళి చక్కగా మనం జరుపుకున్నామంటే ఇంకా తర్వాత నుంచి మనకి కార్తీక మాసం ప్రారంభమవుతుంది. కార్తీక మాసం మాసాలన్నింటిలోకి చాలా ముఖ్యమైనటువంటి మాసం కింద చెప్తాం. అటు విష్ణువుకి ఇటు శివుడికి ఇద్దరికీ కూడా ప్రీతిపాత్రమైనటువంటిది కార్తీక మాసం. అంతేకాకుండా మనకి శరదృతువులో వచ్చేటువంటి రెండవ పూర్ణిమ కార్తీక పౌర్ణిమ. ఈ రెండు పౌర్ణిమలకి కూడా శరత్కాలంలో వచ్చేటువంటి పూర్ణిమలకి చాలా ప్రాముఖ్యం ఉందని చెప్పి ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. కార్తీక పూర్ణిమకు ఉండేటువంటి ప్రాముఖ్యత తర్వాత మనం చూసుకుంటాం. అయితే కార్తీక మాసము అని అనగానే కృత్తికా నక్షత్రములో చంద్రుడు ఉంటూ ఉండగా వచ్చేటువంటి పూర్ణిమ ఏ మాసంలో జరుగుతుందో ఆ మాసానికి కార్తీక మాసము అని చెప్పి పేరు. కృత్తికలు అనగానే ఈ సుబ్రహ్మణ్యేశ్వరుడు ఆది యొక్క జననము అనేటువంటిది మనకి గుర్తుకొస్తుంది. ఇంకా కార్తీక మాసము అనగానే మనకి స్నానాలు, తెల్లవారుజామునే చలిలో మనము నదికి వెళ్ళి స్నానము చేయడము, నది కానీ కాలువ కానీ దగ్గరగా లేకపోతే ఇంట్లోనే స్నానము చేయడము, పొద్దున్నే సూర్యోదయము కాకపూర్వమే మనము దీపము వెలిగించుకోవడము, ఆ శివునికి ఆరాధన చేయడము అనేటువంటిది. చాలామంది కార్తీక నక్తముల కింద కార్తీక మాసం అంతా కూడా పగలంతా భోజనం చేయకుండా రాత్రి వేళ మాత్రమే భోజనం చేయడము అనేటువంటిది, అది కూడా చుక్క కనిపించిన తర్వాత నక్షత్ర దర్శనం అయిన తర్వాత ఆ భోజనం చేయడం అనేటువంటిది. అలాగా మాసమంతా చేయలేనటువంటి వారు కనీసము సోమవారముల పూట పగలంతా ఉపవాసము చేసి రాత్రి శివునికి పూజ చేసి ఆ తర్వాత భోజనము చేయడము అనేటువంటిది. ఇంతటి ఈ మాసము మొత్తముగా కూడా ఏదో ఒక కార్యక్రమముతోటి భగవంతుని పట్ల మన యొక్క శ్రద్ధని భక్తిని ప్రకటించుకోవడానికి ప్రదర్శించుకోవడానికి అవసరమైనటువంటి ఏదో ఒక ధార్మికమైనటువంటి కార్యక్రమంతోటి కూడినటువంటి మాసముగా మనకి లెక్క. సాధారణంగా ఈ మాసములో అన్నసంతర్పణ అనేటువంటిది కనుక చేస్తే వాళ్ళకి సర్వసౌభాగ్యాలు సిద్ధిస్తాయి అనేటువంటిది ఉంది. కాబట్టి కార్తీక మాసంలో ఉపవాసం ఉన్నటువంటి వాళ్ళు వీలైనంత వరకు చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళని, స్నేహితుల్ని, బంధువుల్ని పిలుచుకుని వాళ్ళందరికీ కూడా భోజనాలు పెట్టడము అనేటువంటిది, కార్తీక దీపదానం అనేటువంటిది ప్రతిరోజు కూడా సాయంత్రం పూట కూడా కార్తీక దీపాన్ని వెలిగించడం అనేటువంటిది, ఇవన్నీ కూడా ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఒక చక్కటి వాతావరణంలోకి మనము ప్రవేశించడానికి, పిల్లలందరికీ కూడా ఇటువంటి శిక్షణ ఇవ్వడానికి తగినటువంటి మాసము ఈ కార్తీక మాసము. అటువంటి శుభప్రదమైనటువంటి కార్తీక మాసంలోకి మనము ప్రవేశిస్తున్నాము. ఈ మాసములోనికి ప్రవేశించగానే ఇంతకుముందు మనము చెప్పినట్టుగా బలి పాతాళానికి వెళ్ళడము అనేటువంటిది ఒకటి ఉంటుంది. బలి అనేటువంటిది మనలో ఉండేటువంటి ఒక రకమైనటువంటి అహంకారమునకు చిహ్నము. అంటే బలి చాలా మంచివాడు, విష్ణువునకు భక్తుడు అయినప్పటికీ కూడా, అంటే విష్ణువునకు అంటే ఒక రాక్షసుడుగా ఉంటూ కూడా పరమేశ్వరుని పట్ల శివుని పట్ల భక్తి కలిగినటువంటి వాడు బలి చక్రవర్తి పాతాళానికి వెళ్ళడం అనేటువంటిది, అక్కడ ఆయన సామ్రాజ్యము ఉండడం అనేటువంటిది, పరిపాలన సాగించడం అనేటువంటిది చేస్తాడు అని చెప్పి చెప్పుకున్నాం. అంటే బలి చక్రవర్తి మనలో ఉండేటువంటి ఒక అహంకారానికి చిహ్నము. అతను చాలా దైవభక్తి కలిగినటువంటి వాడైనా, శివునికి భక్తుడైనప్పటికీ కూడా విష్ణువుని ఎదిరించినటువంటి వాడు. ఈ విశ్వమంతా వ్యాపించినటువంటి విష్ణుతేజం ఏదైతే ఉందో దానిని గుర్తించినటువంటి వాడు. కాబట్టి అటువంటి అహంకారాన్ని అణగదొక్కడం కోసం అని చెప్పి వామనావతారుడై విష్ణువు వచ్చి అతన్ని పాతాళానికి అణగదొక్కడం అనేటువంటిది జరిగింది. ఈ రకంగా బలి పాతాళానికి వెళ్ళడము అంటే మనలో ఉండేటువంటి అహంకారం అనేటువంటిది పాతాళంలోకి వెళ్ళడము అని చెప్పి అర్థము. ఎప్పుడైతే మనము విష్ణువు యొక్క లేదా భగవంతుని యొక్క భక్తితోటి ఆయన ముందు మోకరిల్లుతామో అప్పుడు మనలో ఉండేటువంటి దుర్గుణములన్నీ కూడా పాతాళం అనేటువంటి అడుగు స్థితి ఏదైతే ఉంటుందో దాంట్లోకి చేరతాయి. అవి మళ్ళీ పైకి రావడం అనేటువంటిది జరగదు. ఒకవేళ పైకి కనుక వస్తే అవన్నీ కూడా పునర్జన్మని పొందినట్టుగా సుగుణములుగా మారి వస్తాయి. అంటే దుర్గుణములన్నీ కూడా సుగుణములుగా మారడము అనేటువంటిది ఏ రకంగా ఉంటుంది అంటే బలి అనేటువంటి దాని కింద చెప్తారు. అందుకనే బలి కాబోయేటువంటి ఇంద్రుడు అని చెప్పి చెప్తారు. అంటే బలి చక్రవర్తి ఇప్పుడు పాతాళానికి వెళ్ళి అక్కడ శిక్షణ పొందుతున్నాడని చెప్పి రాబోయేటువంటి కాలములో ఇంద్రసింహాసనాన్ని అధిరోహించగలిగినటువంటి శక్తి సామర్థ్యములు ఏవైతే ఉన్నాయో, నైపుణ్యం ఏదైతే ఉందో దాన్నంతటినీ సంతరించుకుంటూ తనలో ఉండేటువంటి దుర్గుణములన్నింటినీ కూడా అతను విడిచిపెట్టి అసురుడి నుంచి దేవతగా మారడం అనేటువంటి ఒక ప్రక్రియ ఏదైతే ఉందో
ఆ రకమైనటువంటి శిక్షణ కోసం ఆయన ఉన్నాడు అని చెప్పి చెప్తారు. అందుకే బలి ఏడాదికి ఒకసారి బయటకు వస్తాడని చెప్పి ఆ రోజున ఓనం పండుగ అని చెప్పి చేసుకుంటారు అని చెప్పి, అంటే పాతాళవాసముగా ఉన్నటువంటి బలి ఒకసారి భూమి మీదకు వచ్చి తిరిగి మళ్ళీ పాతాళంలోకి ప్రవేశించడం, అంటే మనలో ఉండేటువంటి ఏదైతే కల్మషం అనేటువంటిది ఉంటుందో అదంతా కూడా మంచిగా సంతరించుకోవడము అనేటువంటిది, ఇది ఒక భ్రమణం అనేటువంటి చక్రభ్రమణంలాగా జరుగుతూ ఉంటుంది. ఇలాగ సంతరించుకుని అవి సుగుణములుగా ఒక చక్కని మల్లెపువ్వు విరిసినట్టుగా సువాసనలు వెదజల్లడము అనేటువంటిది కనుక ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు మనము ఇంద్రసింహాసనము అధిష్ఠించినట్టుగా లెక్క. ఇంద్రసింహాసనం అంటే ఇంద్రియముల మీద ఆధిపత్యము కలిగినటువంటి స్థితి. ఎవరికైతే తన పంచేంద్రియముల మీద కూడా చక్కనైనటువంటి ఆధిపత్యం ఉంటుందో అతను ఇంద్రుడవుతాడు. అంటే కోపము, దయ, శాంతము ఇటువంటి గుణములన్నీ కూడా ఎవరి ఎందైతే విరాజిల్లుతాయో అతను ఇంద్రుడు కింద లెక్క. అలాంటి ఇంద్రసింహాసమును అధిష్ఠించాలి అంటే మనము మనలో ఉండేటువంటి దుర్గుణములను మొట్టమొదట పాతాళములోకి దింపాలి. ఇది బలి యొక్క కథ. కార్తీక మాసం యొక్క ప్రారంభము నాడే ఇది జరిగింది అంటే ఈ మాసములో మనము చేసేటువంటి ప్రయత్నం ఏదైతే ఉంటుందో, మనం చేసేటువంటి సాధన ఏదైతే ఉంటుందో, ఇదంతా కూడా మనలో ఉండేటువంటి దుర్గుణములను మనము అణగదొక్కుని మనలో ఉండేటువంటి ఇంద్రియముల మీద మనం ఆధిపత్యము సంపాదించుకోవడానికి చేసేటువంటి ఒక ప్రయత్నానికి నాందిగా లెక్క. దీనిలో మొట్టమొదటగా మన కుటుంబ వ్యవస్థలో ఉండేటువంటి సోదరుల యొక్క సోదరీమణుల యొక్క మధ్యలో ఉండేటువంటి బాంధవ్యాన్ని, అంటే ఇంట్లో ఉండేటువంటి వాళ్ళందరి పట్ల మనము ప్రేమతోటి ఉంటున్నాము, వివాహం అయిపోయే దూరమైనటువంటి మన అక్కచెల్లెళ్ళ పట్ల కూడా మనము ప్రేమతో ఉంటున్నాము అనేటువంటి దాన్ని సూచనగా యమద్వితీయ భగిని హస్తభోజనము ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమము మనకు ఒక వేడుకగా వస్తుంది. ఈ అక్కచెల్లెళ్ళ ఇంటికెళ్ళి భోజనము చేయడం అనేటువంటిది, వాళ్ళకి చక్కటిగా బహుమతులు ఇవ్వడం అనేటువంటిది, దీని వెనకాల ఉండేటువంటి అంతరార్థం ఏమిటి అంటే కుటుంబ సంబంధములయందు ఎవరైతే జాగ్రత్త వహిస్తారో, వాటిని పరిపూర్ణముగా సక్రమముగా నిర్వహిస్తారో వాళ్ళు మాత్రమే ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకోవడానికి అర్హత కలిగినటువంటి వారై ఉంటారు. కుటుంబ సంబంధాల్ని విచ్ఛిన్నము చేసుకుని ఇంట్లో ఉండేటువంటి సభ్యులతోటే గొడవలు పడుతూ ఉండేటువంటి వాళ్ళకి ఎంత ప్రయత్నము చేసినా సరే, ఎంత సాధన చేసినా సరే వాళ్ళల్లో ఉండేటువంటి దుర్గుణములు, అవలక్షణములు అనేటువంటివి అణగదొక్కబడవు అని చెప్పి చెప్పడం కోసం అని చెప్పి, దాంట్లో ముఖ్యముగా మనతో పాటు పుట్టినటువంటి వాళ్ళు మనకి సహోదరులు, అంటే ఒకే ఉదరమునందు మనము శయనించాము కాబట్టి, అక్కడి నుంచే వచ్చాము కాబట్టి సోదరులు సహోదరులు అని చెప్పి మనం అంటాము. అటువంటి వాళ్ళ పట్ల మనము చూపించేటువంటి చక్కటి అనురాగము ఆప్యాయతలతో కూడినటువంటి రెండవ దినము మనకి ఈ కార్తీక మాసమునందు వస్తుంది. అంచేత ఈ రకముగా ఈ కార్తీక మాసమునందు వచ్చేటువంటి ప్రతి రోజునకు ఏదో ఒక విశిష్టత ఉంది. ఇంకొక రోజు గడిచిన తర్వాత మనకి చవితి వచ్చిందంటే అది నాగుల చవితి కింద పాములు అనేటువంటివి ఏవైతే ఉంటాయో వాటికి పూజనీయమైనటువంటి ఒక స్థానము మనకి మన హిందూ సంప్రదాయంలో ఇవ్వడం అనేటువంటిది ఉంది. పాము అనేటువంటిది సర్పం అనేటువంటిది కాలానికి సంకేతం. మనకి రెండు రకములైనటువంటి సర్పములు ఉన్నాయి అని చెప్పి చెప్తారు. ఒకటి కాలమును కొలిచేటువంటి సర్పము, అంటే కాలమును రెండు రకములుగా కొలుస్తాయి. ఒకటి అఖండమైనటువంటి కాలాన్ని కొలిచేటువంటి శేషుడు అనేటువంటి సర్పము, మనము నిత్యము దర్శించేటువంటి మన జీవితంలో ఉండేటువంటి కాలాన్ని దర్శించేటువంటి వాసుకి అనేటువంటి సర్పము. ఈ రెండు వీటికి నాగములు సర్పములు అని చెప్పి పేరు. అంచేత నాగములన్నా సర్పములన్నా ఒకటిగా మనము భావించినప్పటికీ కూడా, రెండు కూడా సమానార్థకాలుగా చూసినప్పటికీ కూడా రెండిటికి కూడా రెండు ప్రత్యేకతలు ఉన్నాయి. ఒకదానికి శేషుడు చిహ్నము, ఇంకొక దానికి వాసుకి చిహ్నము. ఈ శేషుడు విష్ణువుకు ఆయన శయనముగా శయ్యగా ఉంటాడు, ఈ వాసుకి శివుని యొక్క కంఠాభరణముగా ఉంటాడు. అంచేత శౌకేశవులు ఇద్దరూ కూడా రెండు రకములైనటువంటి సర్పములను వాళ్ళు చిహ్నములుగా ధరించడం అనేటువంటిది జరుగుతోంది. అటువంటి నాగం అనేటువంటిది మనకి జ్ఞానమునకు, సంపదకు, సంతతికి వీటన్నిటికీ కూడా చిహ్నము. అంచేత నాగుపాముని పూజించడము అనేటువంటి దాని ద్వారా మనకి జ్ఞానము కలుగుతుంది. అంటే ఏదైతే అత్యున్నతమైనటువంటి జ్ఞానమో దాన్ని కాపాడేటువంటివి నాగములని చెప్పి చెప్తారు. ఆ జ్ఞానము ఎప్పుడైతే మనకు వస్తుందో సృష్టిలో ఉండేటువంటి సమస్తమైనటువంటి ఐశ్వర్యము సంపద కూడా మన చేతికి అందుతుంది. అందుకని సంపదకి కూడా అవే చిహ్నం అని చెప్పి చెప్తారు. ఎక్కడైతే ధనము ఉంటుందో, ముఖ్యముగా భూమిలో నిధి నిక్షేపములు ఉంటాయో వాటిని కాపలా కాస్తూ పాములు ఉంటాయి అని చెప్పి చెప్తారు. అంచేత వాటిని కనుక మనము
చక్కగా కనుక సేవిస్తే ఆ నిధి నిక్షేపములకు కావలసినటువంటి దారి ఏదైతే ఉంటుందో అది మనకి దొరుకుతుంది. అసలైనటువంటి నిధి నిక్షేపములు ఏమిటి అంటే జ్ఞానము. అంటే జ్ఞానమునకు కావలసినటువంటి దారి కూడా పామును మనము స్మరించడం ద్వారా, పాముని పూజ చేయడం ద్వారా మనకి లభిస్తుంది. అంచేత అటు జ్ఞానమునకు ఇటు సంపదకు కూడా మనకు దారిని చూపించేటువంటివి పాములు. ఇంకా సంతానం అనేటువంటిది, సర్పదోషము ఉన్నటువంటి వాళ్ళకి సాధారణంగా వాళ్ళ యొక్క జాతక చక్రంలో కనుక సర్పదోషం ఉంటే వాళ్ళకి సంతానం అనేటువంటిది కలగడం, ఆలస్యం అవ్వడము కానీ ఏవో ఒక రకమైనటువంటి విఘ్నములు కలగడము కానీ ఇటువంటిది జరుగుతూ ఉంటుంది. అంచేత సర్పదోష పరిహారార్థము కూడా మనము పాముల్ని పూజిస్తాము. అంచేత ఇన్ని రకాలుగా అంటే మన సంతానము అంటే మన వంశము నిలబడ్డం అనేటువంటిది, వంశము నిలబడ్డం అనేటువంటిది, మనకు జ్ఞానం అనేటువంటిది, సంపద అనేటువంటిది, ఇవన్నీ కూడా పాముల ద్వారా మనకి కలుగుతున్నాయి కాబట్టి, లేదా వాటికి చిహ్నముగా ప్రతీకగా అవి పాములు అనేటువంటి ఉంటున్నాయి కాబట్టి వాటిని పూజ చేసుకునేటువంటి ఒక చక్కటి దినముగా మనకి నాగుల చవితి అనేటువంటిది ఇచ్చారు. సుమారుగా ఒక నెల తర్వాత మనకి మళ్ళీ మార్గశిర మాసము వచ్చిన తర్వాత అప్పుడు మనకి సుబ్రహ్మణ్య షష్ఠి అని చెప్పి ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడి రూపంలో మనం దాన్ని కొలుస్తాం. చవితి నాడు, షష్ఠి నాడు, అందుకనే ప్రతి మాసములోనూ కూడా చవితి నాడు, షష్ఠి నాడు ఎవరైతే పాములని పూజ చేస్తారో వాళ్ళ ఇళ్ళు చక్కటి సంతానముతోటి, సుఖ సంతోషములతోటి, ధనధాన్యములతోటి, జ్ఞానముతోటి కూడా వర్ధిల్లుతూ ఉంటుంది. అంచేత పాములు అనేటువంటివి అమృతమును మనకి అందించేటువంటివి, మనకి జ్ఞానమును భిక్షను పెట్టేటువంటివి కాబట్టి అటువంటి పాముల్ని పూజించేటువంటి నాగుల చవితి కూడా మనకి ఈ రోజున వస్తుంది. అంటే ఈ మాసంలో మనకి వచ్చేటువంటి పండుగ. అంచేత ఇన్ని రకములైనటువంటి చక్కటి అవకాశములను మనకి ఇచ్చేటువంటి కార్తీక మాసం యొక్క ప్రాముఖ్యాన్ని ఇంకొంచెం తర్వాత సంచికల్లో మనము తెలుసుకుందాం.